హై వ్యూవర్స్, గుంటూరు కారం అది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు గతంలో ఒకసారి మాట్లాడాం, ఒక గీత ఉంది, ఆ గీతను చెరపకుండానే ఏంటి, ఆ గీతను చెరపకుండానే దానిని చిన్న చేయాలనుకోండి, దాని పక్కన పెద్ద గీతగా ఇస్తాం, అవునా కాదా? ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ గుంటూరు కారానికి సంబంధించి ఆ సినిమా హిట్ అవ్వాలి అన్నప్పుడు ఏంటి, ఇంకా దారుణమైన సినిమాలు కనుక పెడితే సినిమా హిట్ అన్నట్టు. లాజిక్ మీకు అర్థమవుతుందా? గీతను చెడపకుండా పక్కన ఇంకోటి పెద్దది గీసినట్టు ఇది చిన్నది అయిపోయింది, అవునా? లేదు గీతను చెడుపుతుంటే అది చిన్నగా అయిపోయింది, లేదు ఈ గీతనే పెద్దగా చేయాలనుకోండి పక్కన చిన్న గీత గీస్తే ఇది పెద్దది అయిపోయింది. గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, తర్వాత హనుమాన్కి వచ్చేసి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, నెక్స్ట్ సైన్దో వచ్చింది యావరేజ్ టాక్ అండ్ కష్టంలే అన్నారు, ఇప్పుడు నా సామరంగా వచ్చింది దీనికి యావరేజ్ టాక్ అండ్ కష్టంలే అంటూ ఉన్నారు. ఇటువంటి మొదట్లో గుంటూరు కారం చూసిన వాళ్ళు ఏమంటున్నారు, గుంటూరు కారం, హనుమాను, సైందో, నాసం నాలుగు సినిమాలు చూసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏమన్నారు, హనుమాన్ ఫస్ట్ ప్లేస్, గుంటూరు కారం సెకండ్, థర్డ్ నాసామరంగా, ఫోర్త్ సైందో అంటున్నారు. ఇలా రేటింగ్స్ ఇచ్చుకునేటప్పటికి ఇక జనాలకి ఏమనిపిస్తుంది, ఈ సైందో నాసామరంగా చూసిన వాళ్ళకి దీనికన్నా గుంటూరు కారం బెటర్ అనుకుంటా అబ్బా అంటున్నారు. గుంటూరు కారం ఆల్రెడీ థియేటర్లు ఎక్కువ ఇచ్చున్నారుగా, పండగగా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారుగా, దాంతో దానికి వెళ్తాను. దానికి తోడు దిల్ రాజు అందులో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, మరి ఎలానో నైజా మీరు హక్కులు తీసుకున్నట్టుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఈ సినిమాకి నిజంగా కలెక్షన్స్ వచ్చాయో మనకు తెలియదు కానీ రెండు రోజుల్లో 127 కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్కడ 90 కోట్లు దాటేసింది, మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద కలెక్షన్ ఇదే అని చెప్పేసి వాళ్ళు ఆరకిస్తున్నారు. దాంతో న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, సినిమా చూడని వాళ్ళు, సర్లే సైందో నాసామరం కన్నా ఇదే బెటర్ అంటే గుంటూరు కారం, అండ్ హనుమాన్ అయితే సూపర్ అంట, టికెట్లో హనుమాన గుంటూరు కారం ఏది దొరికితే దానికి వెళ్దాం, సరే హనుమాన్ తర్వాత చూద్దాం, ముందు గుంటూరు కారం చూద్దాం, లేదన్నప్పుడు గుంటూరు కారం తర్వాత చూద్దాం, ముందు హనుమాన్ చూద్దాం. సో ఇలా ఏమవుతుంది, హనుమాను గుంటూరు కారం, హనుమాను గుంటూరు కారం, ఈ రెండు అన్నట్టుగా అయిపోతుంది. ఈ సైంద నాశనం పక్కన పడిపోతుంది. ఇక్కడ వచ్చేసి మరలా ఈ హనుమాన్ వచ్చేసి థియేటర్ ఇప్పటికే తక్కువే ఉన్నాయి, గుంటూరు కారం ఇప్పటికీ థియేటర్లో ఎక్కువ ఉన్నాయి. సో హనుమాన్ టికెట్లు దొరకటం కష్టం, గుంటూరు కారం టికెట్లు ఈజీగా దొరుకుతాయి, సో అటు వెళ్ళిపోతారు. సో నిజంగా దిల్ రాజు అదృష్టవంతుడు, అండ్ మహేష్ బాబుకి సంబంధించి ఒక దారుణమైన ఫ్లాప్ పడాల్సిన మూమెంట్లో పండుగ వల్ల, సైందో అండ్ నాసామరంగ వల్ల కూల్గా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది చూసిన వాడు ఏమంటారంటే, పర్లేదులే స్టోరీ పాతదైనా మహేష్ బాబుని ఆ గుంటూరు స్లాంగ్ మాట్లాడుతూ ఉండటం అండ్ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ పరంగా చూడాలనుకున్న మూమెంట్లో పర్లేదు గుంటూరు కారానికి వెళ్ళొచ్చు అని అంటూ ఉన్నారు. సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ నేను కూడా మొత్తం చెక్ చేసుకుంటూ వచ్చున్నాను, ఫస్ట్ హనుమాన్, సెకండ్ గుంటూరు కారం, థర్డ్ నాసామరంగ, ఫోర్త్ సైందో అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది, నాలుగు సినిమాలు చూసినారు అంటే మీరు కూడా కింద రేటింగ్ వైజ్ ఇచ్చేసాడు.